బ్రేకింగ్ చూస్తున్నాం. యాదాద్రి జిల్లా బూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ లో కల్తీ పాలు తయారు చేస్తున్న సన్న ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 60 లీటర్ల కల్తీ పాలు, 250 హైడ్రోజన్ ఫెరాక్సైడ్, 8 ప్యాకెట్లు ధోల్పూర్ స్కిమ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లా బూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్ లో కల్తీ పాలు తయారు చేస్తున్న సన్న ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 60 లీటర్ల కల్తీ పాలు, 250 హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 ప్యాకెట్లు ధోల్పూర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాము సిద్ధంగా ఉన్నారు. రాము, యాదాద్రి భువనగిరి జిల్లా ఇటు బీదినారు కావచ్చు, బూదాన్ పోచంపల్లిలో పెద్ద ఎత్తున కల్తీ వ్యాపారం కల్తీపాల వ్యాపారం జోరుగా సాగుతుందని చెప్పేసి కూడా ఎస్ఓటీ పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో భూటాన్ పోచంపల్లిలో ఎస్ఓటీ పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. దీంతో కూడా కల్తీ వ్యాపారుల కల్తీపాల వ్యాపారం చేసే వారి ఆట కట్టించే ప్రయత్నం అయితే చేశారని చెప్పొచ్చు. అయితే ఇద్దరిని అదుపులో తీసుకున్నారు, ఒక పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. వీరి నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా కల్తీపాలు, అదేవిధంగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇటు మిల్క్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఎస్ఓటీ పోలీసులు దాడులు చేస్తున్న సమయంలో పలువురు పరారయ్యారని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీరి మీద తూతుమద్రంగా కేసులు పెట్టడంతో వీరు బయటికి వచ్చి మళ్ళీ కల్తీపాల వ్యాపారం దందా చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది. అదేవిధంగా ఇటు హైదరాబాదు ఇటు సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో ఇటు హోటల్ కావచ్చు, డాబాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హాస్టల్స్ కు ఈ కల్తీపాలను తయారు చేసి సరఫరా చేసి లక్షలు దండుకుంటున్నారని చెప్పేసి కూడా గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పలుమార్లు కూడా దాడులు చేసి పలువురు అడుపులో తీసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు బయటికి వచ్చి మళ్ళీ ఇటువంటి దందా చేస్తున్నారు. అసలు దీని వెనుక ప్రధాన సూత్రధారి ఎవరై ఉంటారు ఏంటి అనే దాన్ని కూడా వెలికి తీసినట్లయితే ఈ కల్తీ పాల వ్యాపారానికి చెక్ పెట్టవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ కల్తీపాలు తాగి సామాన్య ప్రజలు అనారోగ్య బారిన గురవుతున్నారని చెప్పేసి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎస్ఓటీ పోలీసులు అక్కడక్కడ దాడులు నిర్వహించి వారిని అదుపులో తీసుకుంటున్నారు. అయినప్పటికీ కూడా ఇటు బూదాన్ పోచంపల్లి కావచ్చు ఇటు బీబీనగర్ మండలాల్లో పెద్ద ఎత్తున కూడా కల్తీపాల వ్యాపారం 3 పూలు 6 కాయలుగా కొనసాగుతుంది. ఇప్పటికైనా దీని మీద ఉక్కుపాదం మోపాల ఎవరైతే కల్తీపాల దందా చేస్తారో వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా గ్రామస్తులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ రాము. Hey, let me drop.